హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సేమియా క్యాసరీ అండి దాని ప్రాసెస్ వెళ్ళక ఇప్పుడు చూసేద్దాం నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి స్టవ్ వెలిగించి స్టవ్ పైన కలయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి నెయ్యి అంతా కూడాను కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి పది పదిహేను జీడిపప్పులు వేసుకోవాలి ఇవి కొంచెం సేపు వేయించుకోవాలండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అని అనుకున్నప్పుడు ఇందులోకి పది పదిహేను కిస్మిస్ కూడాను వేసుకోవాలండి ఇవి కూడాను ఇందులోని వేయించుకోవాలి ఈ రెండు కూడాను దోరగా వేగిపోయాక ఇవన్నీ కూడాను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇవన్నీ కూడాను ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు అదే కళాయిలోకి వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి ఈ నెయ్యి అంతా కూడాను కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సేమియా వేసుకోవాలండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి దోరగా వేయించుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకును వేయించుకోవాలి ఇలాగా ఇవి కలర్ చేంజ్ అయిపోయి కొంచెం ఏగిపోయాయి కదండి ఇప్పుడు ఇవన్నీ కూడాను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడాను తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సేమియా ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోని రెండు కప్పులు వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిటికెడు కుంకుంపు వేసుకోవాలండి ఇది కలర్ కోసం అండి ఒకవేళ కుంకుంపు లేదు అని అనుకుంటే కనుక ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయినా సరే ఆరెంజ్ కలర్ అయినా సరే ఏదైనా సరే వేసుకోవచ్చండి ఒకవేళ ఫుడ్ కలర్ వద్దు అని అనుకుంటే కనుక స్కిప్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇదంతా కూడాను ఒకసారి ఇలా కలిపేసుకున్నాక ఇవి కొంచెం మరుగులు వస్తుంది అని అనుకున్నప్పుడు మనం వేయించి పెట్టుకునే ఈ సేమియాలన్నీ కూడాను ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఇలాగా కలుపుకోవాలి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఇవి కొంచెం దగ్గరికి అయినంత వరకును ఉడికించుకోవాలండి ఇదంతా కూడాను దగ్గరికి అయిపోయాక ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడాను కలుపుకోవాలండి కలుపుకొని మనకి సేమి అనేది ఉడికిందా లేదా అనేది చూసుకోవాలండి మరి మెత్తగా ఉడికిపోకూడదండి పలుకు అనేది లేకపోకుండా మనం ఇలాగా చిదుపుతున్నప్పుడు ఇలా నలిగింది అనుకోండి ఇంకా మనకి ఇది ఉడికిపోయినట్టే ఇలాగ కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలండి ఏ కప్పుతో అయితే సేమియా కొలుసుకున్నామో అదే కప్పుతోని ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి పంచదార అంతా కూడాను కరిగిపోయి ఈ సేమి అంతా కూడాను దగ్గరికి వచ్చినంత వరకును కలుపుకుంటూ ఉండాలండి ఇలాగా దగ్గరికి అయిపోయాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడాను ఇందులో వేసుకోవాలి వన్ టీ స్పూను నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇదంతా కూడాను పాన్ నుంచి సపరేట్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి అంతే అండి ఎంతో టే టేస్టీగా ఉండే సేమియా క్యాసరీ రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్